Sorry. డాబా బాగుంది. మనోలేదు సార్, మన ఫ్రెండ్స్ ఏమైనా ఆర్డర్ చేయమంటారా? ఆ చెయ్యి అన్నా. ఇటు రా అన్నా. కరోనా కేసెస్ తగ్గినాయి కదా సార్? కరోనా కేసులు తగ్గినాయి కానీ మన క్రైమ్ రేట్ కూడా తగ్గితే బాగుంటుంది. ఇంకా కరోనా కేసెస్తో పాటే క్రైమ్ రేట్ తగ్గుతుంది సార్. తగ్గుతాయి అయితే మంచిదే. లాక్డౌన్ అయిపోయింది, ఇంకా ఫ్రీగా వర్క్ చేసుకోవచ్చు మనము. అదైతే కరెక్టే కరోనా టైం వల్ల. ఎప్పుడు వస్తావు నువ్వు? మీరు వెళ్తే వెళ్ళండి సార్, మా ఫ్రెండ్స్ వస్తా ఉన్నారు, అందరితో కలిసి వస్తాను నేను. చలో వెళ్తా మరి. రైట్. హలో. హలో సార్. ఎవరు సార్? నేను మేడ్చల్ నుంచి మాట్లాడుతున్నా సార్. ఓకే. ఇక్కడ నాకు డెడ్ బాడీ కనిపించింది సార్. అవునా? ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పండి. జయదర్శిని రోడ్లో. ఓకే. హలో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సిద్ధి. ఎక్కడ ఉన్నారు సార్? నేను గ్రౌండ్లో ఉన్నా. ఇందాక మెడ్చల్ దగ్గర డెడ్ బాడీ ఉందని కాల్ వచ్చింది సార్. నిన్ననే కదా మనం మాట్లాడుకున్నాం ఇవన్నీ తక్కువైనాయని. అవును సార్. సరే లొకేషన్ పెట్టి నేను వస్తున్నా. సరే సెండ్ చేస్తున్నా సార్. హాయ్ సార్. హాయ్. డాబా దగ్గర చూసిన ఇక్కడే చంపిండు. ఈ ప్లేస్లో వాడిని చంపిండంటే వాడు పెద్ద ఎక్స్పర్ట్ ఏం కాదు, కంపల్సరీ ఇక్కడనే ఏదైనా క్లోజ్ లేచిపోతుంది సార్. తొందర సర్చ్ చేద్దాం పద. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ రాడ్ మీద ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి, కొంచెం తొందరగా డిటెక్ట్ చేసి ఇవ్వండి. సార్ గివ్ మీ 24 అవర్స్ టైం సార్, ఐ విల్ రిపోర్ట్ యూ. సిద్ధు సీసీ ఫోటో చెక్ చేసినావా? చెక్ చేస్తున్నా సార్. అజయ్ ఫ్యామిలీ డీటెయిల్స్ కనుక్కున్నావా? కనుక్కున్నాను. అజయ్ 5 ఇయర్స్ నుంచి ఒక్కడే ఉన్నాడంట, వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎవరు లేరంట సార్. ఓకే, సీసీ ఫోటో చూసుకొని నా ఆఫీస్ రూమ్లోకి తీసుకొచ్చాయి. ఓకే తీసుకొస్తాను సార్. సార్ సస్పెక్ట్ దొరికింది సార్.
ఈ బండి నెంబర్ ట్రేస్ చేపించి వీటి డీటెయిల్స్ చెప్పి తెప్పిస్తా సార్. సరేనా, చలో. అతను అడ్రస్ దొరికింది సార్. దొరికిందా? లొకేషన్ పక్కన అడుగుదాం పద. ప్రదీప్ లేడా? మీరెవరా? ఫ్రెండ్స్ మేము. ఇప్పుడే ఫ్లైఓవర్ దగ్గరికి వెళ్ళాడు, 2 మినిట్స్ అవుతుంది. సరే మరి, థ్యాంక్స్. ఏ బాబు, ఈ ఫోటోలో ఉన్న తను ఎక్కడ చూసినావా? ఇప్పుడే సార్ ఇటువైండు. అటువైండా? ఇటువైండు సార్. అటువైండు అంట సార్. సార్ అదే బండి నంబర్ సార్, వాడేవాడు. వాడేనా? వాడే సార్. రే ఆగరా రే. చెప్పు, అజయ్ ఎందుకు చంపినావు? నేను చంపలేదు సార్. నువ్వు చేసిన మొత్తం సీసీపడ రికార్డ్ అయింది. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఎస్కేప్ కానీ లేదు కాబట్టి నిజం చెప్పేసి. నేను చంపలేదు సార్. నువ్వు మంచిగా అడిగితే చెప్పవు. నేను చంపేసి కేసు క్లోజర్ నేనే రాసుకుంటా. నేను 3 లెక్కేవాటి వరకు నువ్వు చెప్పలేదు అనుకో. 1 2 3 సార్ చెప్పేస్తాను సార్. చెప్పేస్తా. చెప్పు. అజయ్ మా సిస్టర్ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు సార్. అతనికి ఎన్నిసార్లు చెప్పినా వాడు వినలేదు. అందుకు కోపంలో వచ్చి కొడదామని డాబాకి వెళ్తే అక్కడ కుదరలేదు. నెక్స్ట్ డే అతను వెనకాల ఫాలో అవుతుంటే ఒక దగ్గర బండి ఆపి ఫోన్ మాట్లాడుతున్నాడు. నేను వెనకాల నుంచి రాడ్ తీసుకొని తల మీద కొట్టాను సార్. నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను సార్. నా ఉద్దేశం కొట్టాలని ఉంది కానీ చంపాలని కాదు సార్. నిజం సార్, నమ్మండి. నీ ఉద్దేశం చంపాలని కాకపోయినా నువ్వు కొట్టినందుకే వాడు చనిపోయిన రా. నువ్వు చంపినావా నేను వాడితో నువ్వే ఒప్పుకున్నావు. సిద్ధు వాడు చంపినా వాడు ఒప్పుకున్నాడు. రేపు వాడిని తీసుకెళ్ళి కోర్టులో ప్రజెంట్ చేయండి. సరే సార్. హలో. హలో సార్. సార్ అజయ్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాయి సార్. సార్ అజయ్ చనిపోయింది హెడ్ మీద ఉన్న ఇంజురీతో కాదు సార్. అజయ్ చనిపోయింది ఊపిరాడక. వాట్? యా సార్, మన క్రైమ్ స్పాట్లో మీరు ఇచ్చిన రాడ్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ కాకుండా అజయ్ నెక్ మీద ఇంకో ఫింగర్ ప్రింట్ డిటెక్ట్ అయింది సార్. ఇంకో ఫింగర్ ప్రింట్ సార్? 2 ఫింగర్ ప్రింట్స్ వేరేలా ఉన్నాయి సార్. ఓకే. అజయ్ బాడీ మీద ఇంకో ఫింగర్ ప్రింట్ డిటెక్ట్ అయిందంట. ఇంకో ఫింగర్ ప్రింట్ సార్? నీతో పాటు ఇంకెవరు ఉన్నారా?
ఎవరు లేడు సార్. నిజం చెప్పు, నన్ను రెచ్చగొట్టకు చెప్తున్నా. నీతో పాటు ఇంకెవడన్నా చెప్పు. ఎవరు లేడు సార్. సార్ నిజం చెప్పు, సార్. నీతో పాటు ఎవరు లేకుంటే ఆ బాడీ మీద ఇంకో ఫింగర్ ప్రింట్స్ ఎట్లా వచ్చినాయి? మీరు చంపినా ఇంతకు మించి నాకేం తెలియదు సార్. వాడు చేయలే అంటుండు, ఇంట్లోనేమో ఇది ఒక్కటే ఉంది. ఎక్కడ మిస్ అయినట్టు మరి? ఒకసారి సిసి ఫోటో ప్లే చేయి. సార్ ఇది కనిపిస్తలేదు సార్. హార్డ్ డిస్క్ కరెక్ట్ అయింది సార్. నువ్వు సిసి ఫోటో తెచ్చిన దగ్గరికి వెళ్దాం పద. వెళ్దాం సార్. చెప్పండి సార్. మార్నింగ్ సీసీటీవీ ఫోటోస్ తీసుకెళ్ళాం కదా, అది కరెక్ట్ అయిపోయింది. మాకాడ వీడియో లేదు సార్, అది మార్నింగే డిలీట్ అయిపోయింది. మాకాడ మంత్లీ వీడియో డిలీట్ అయిపోతుంది సార్, సో మాకాడ ప్రజెంట్ లేదు వీడియో. ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఎవరు ఫోన్? సార్ ఇవ్వలేదు సార్. ఇదో వెంకటేష్, పోలీసు వాళ్ళు మళ్ళీ ఏమైనా వచ్చిందా? ఇవ్వలేదు సార్. ఓడ్రాడు. ఇవ్వలేడు సార్. ఓడ్రాడు. ఇవ్వలేదు సార్. షబాబ్. చెప్తా సార్. ఓడ్. చెప్తా సార్. ఓడ్రా, ఫోన్ చేసినాడు. చెప్తా సార్. ఓడ్రా. చెప్తా సార్. చెప్పు. చెప్తా సార్. ఆ రోజు మా అన్నగా పర్సన్ వచ్చాను, అదే నా పాత ఫ్రెండ్ మీకు వర్క్ చేస్తానని అడిగాడు. అవునని చెప్పాను. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చానని అడిగాను. ఇక్కడ ఒక పర్సన్ చంపాను, చంపినప్పుడు సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. ఎలా అయినా పోలీస్ వాళ్ళు ఇక్కడికి వస్తారు. నువ్వు ఆ వీడియో డిలీట్ చేస్తే మనకు పెద్ద అమౌంట్ వచ్చేదండి. ఆ అమౌంట్ వచ్చినప్పుడు మనం దూరంగా ఎట్టయినా వెళ్ళిపోదామని చెప్పాడు. లేకపోతే నువ్వు కూడా ఈ కేసులు బుక్ అవుతామని భయపెట్టాడు సార్. ఆ ఒక్క వీడియో ఉంచి మిగిలిన వీడియోలన్నీ డిలీట్ చేశాడు. మీరు వచ్చినప్పుడు ఆ ఒక్క వీడియోనే మీకు ఇచ్చాను. ఆ వీడియోలో ఏముందో నాకు తెలియదు సార్. తెలుసు సార్. కడ్రావా నెల్లు అక్కడ సార్. సార్ నేను కూడా రావాలా సార్? వద్దు, వన్ చూసుకో, నెల్లో చూస్తా. తగ్గింది పెట్టు. పెట్ట. పెట్టేసాను సార్, పెట్టేసాను. చెప్పు, అజయ్ ఎందుకు చంపిను? అసలు ఆ బ్యాగ్లో ఏముంది? సార్ అజయ్ నేను మంచి ఫ్రెండ్స్ సార్. ఒకరోజు బయటికి వెళ్ళి వస్తుంటే రే ఆ పాపు బండాపు. అరే ఏమైందిరా? ఇక్కడ బ్యాగ్ ఉందిరా. అరే ఎందుకురా మనగా? ఏం కాదు. అరే వద్దురా. బ్యాగ్లో ఏందో చూద్దాంరా. ఏమున్నాయిరా బ్యాగ్లా? అరే డ్రగ్స్ రా. ఏం చేస్తున్నావు? వద్దురా నా మాటను. ఏం కాదు, ఏమైనా చూసుకోవడం చెప్తున్నావు కదా. అజయ్ని చంపాయినా సరే ఆ బ్యాగ్ తీసుకొని లైఫ్లో తొందరగా సెటిల్ కావాలని అనుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ అజయ్ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటే నాకంటే ముందుగానే అతన్ని ఎవరో కొట్టడం నేను చూశాను. ఇదే మంచి ఛాన్స్ అనుకొని అజయ్ని నేను చంపి మీకు కాల్ చేసి అక్కడి నుంచి బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయాను.